వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ కోపైలట్ని డిఫాల్ట్ అసిస్టెంట్ యూటిలైజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ నాకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ డిఫాల్ట్ అసిస్టెంట్గా అసైన్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో చూద్దాము. కోపైలట్ని డిజిటల్ అసిస్టెంట్ చేయాలంటే ఫస్ట్ మనం కోపైలట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కోపైలట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని బీటా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి. బీటాలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది, కమింగ్ డేస్లో పబ్లిక్ అవుతుంది, కానీ ఇప్పుడు మీరు ట్రై చేయాలంటే బీటా చేసుకోవాలి. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేయగానే కింద జాయిన్ బీటా ప్రోగ్రామ్ అని ఉంటుంది, మనం బీటా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయినా. జాయిన్ అయినాక మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి కోపైలట్ యాప్ని అప్డేట్ చేయాలి. బీటా ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి అప్డేట్ చేయగానే మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ దగ్గర డిఫాల్ట్ యాప్స్ అని ఉంటుంది. డిఫాల్ట్ యాప్స్ క్లిక్ చేసి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంది కదా, ఇక్కడ గూగుల్ ఉంటుంది, గూగుల్ ప్లేస్లో మీరు కోపైలట్ సెలెక్ట్ చేసుకోవాలి. కోపైలట్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు డిఫాల్ట్ అసిస్టెంట్ కోపైలట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కోపైలట్ సెలెక్ట్ చేసినా కదా, నా అసిస్టెంట్ కోపైలట్ అవుతుంది చూడండి. లాంగ్ ప్రెస్ పవర్ బటన్, కోపైలట్ లాంచ్ అవుతుంది. స్వైప్ టు అసిస్టెంట్ కూడా కోపైలట్ వస్తుంది చూడండి. వాయిస్ గెస్చర్స్, యాక్షన్స్ ఇంకేం యాడ్ చేయలేదు, మేబీ కమింగ్ డేస్లో యాడ్ చేస్తారేమో. ఇప్పటికైతే ఇది డిఫాల్ట్ అసిస్టెంట్గా మనం అసైన్ చేసుకొని GPT-4 కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మెథడ్ ట్రై చేయండి, కమెంట్ చేయండి.